हाय फ्रेंड्स वीडियो अभी वैट सारीस वैट अंड लाइट क्रीम कलर सारीस डिफरेंट डिफरेंट फैब्रिक्स ओपन चूपा वाट प्राइस अंतर नचना स्क्रीन शॉट वेंटने व्हाट्सएप नंबर की मेसेज चेयंडि लेटे मात्रम सारीस उंडवंडि सारीस अयिपोयाक अन्नी मीरु एंटंडि सोल्ड सोल्ड अंटारनि प्रति ओक्क कस्टमर अडुगुतुन्नारु कानी फस्ट एवरैते बुक चेसुकुंटारो एवरकैते मनी ट्रांस्फर चेस्तारो वाळ्ळकेनंडि फस्ट प्रिफरेंस ఎవరైనా హోల్డ్ లో పెడితే మాత్రం సారీస్ అనే ఉండవండి తర్వాత నన్ను మాత్రం అనుకోవద్దు మీరు ఓకేనా వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ సారీ yellow అండ్ వైట్ కలర్ అండి ఓకేనా ఈ రోజు అన్నీ చెప్పాను కదా వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే అన్నీ ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చి సాఫ్ట్ చెందేరి వస్తుందండి క్లాత్ వచ్చేసి మీకు ఇలాగ వచ్చేసి మధ్య మధ్యలో ఇలాగ వర్క్ అనేది ఉంటుంది క్లాత్ తో అటాచ్ అయి ఉంటుంది ఓకే పైన వైపున ఈ బోర్డర్ కింది వైపున आ बॉर्डर अला उंटुंदी इदी ओके इदी सॉफ्ट चंदेरी लाइट वेट उंटुंदी सारी सॉफ्ट गा उंटुंदी क्लॉथ इला वस्तुंदी ऑल ओवर सारी ओके वाइट की येलो बॉर्डर वच्ची इला वस्तुंदी मीरु पल्लू चूपिस्तानु नेनु मीकु इदी पल्लू वस्तुंदी ओके पल्लूलो कूडा ई वर्क अनेदी वस्तुंदी आ ब्लौज वच्चेसी मीकु रन्निंग ब्लौज वस्तुंदी वाइट रन्निंग ब्लौज वस्तुंदी मीरु वेरे एदैना वेसुकोवच्चु दीनिकी चाला बागुंटुंदी इदी सॉफ्ट चंदेरी क्लॉथ अंडी लाइट वेट गा उंटुंदी मीकु इदी वाशेबल उंटुंदी मीकु ओके ఇది ప్రతి సారీస్ కి లాగే ఇది నంబరింగ్ అనేది ఇస్తానండి మీరు స్క్రీన్ షాట్ అనేది కొంతమంది స్క్రీన్ షాట్ నంబర్ తో తీయడం లేదు కానీ ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అనేది నంబర్ తోనే తీయండి ఓకే సారీ నంబర్ 1 990 అండి ఓకే సారీ నంబర్ 1 990 దీంట్లో కలర్స్ నే నేను చూపిస్తాను సారీ నంబర్ 1 990 దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దండి కాల్స్ వల్ల ఏమవుతుందంటే మిగతా ఫోన్స్ కూడా నా ఫోన్ మొత్తం మొన్న హ్యాంగ్ అయిపోయింది నేను ఎవ్వరికి ఆన్సర్ చేయలేకపోయాను ఆ రోజు హాఫ్ డే నుంచి ఓకేనా దయచేసి మీరు కాల్స్ అనేది చేయొద్దు మీరు ఏదైనా నాకు మెసేజ్ చేయండి మేడం నేను లేట్ అయినా రిప్లై ఇస్తాను మీకు ఎందుకంటే నాకు వేళల్లో వస్తున్నాయి మెసేజ్లు నేను అందరికి ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోతుంది అందుకని ఇంత లేట్ రిప్లై ఏంటని కూడా అడుగుతున్నారండి నేను ఏం చేయను చాలా వస్తున్నాయి మెసేజెస్ ఓకేనా చూడండి సేమ్ దాంట్లో వైట్ లోనే ఈ కింద బోర్డర్ అనేది మారుతుంది చూసారు కదా అందుకే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు కింది వైపున ఇలా ప్రింటెడ్ బోర్డర్ పై వైపున ప్రింటెడ్ బోర్డర్ ఇలాగా వర్క్ అనేది వస్తుందండి అప్లిక్ వర్క్ టైప్ లో శారీ నంబర్ 2 990 ओके सारी नंबर 2 990 मैक्सिमम सारीस एंटेंडेनंडी फर्स्ट एवरैते मेसेज चेस्तुन्नारो वाळ्ळकेनंडी एंदुकंटे वाळ्ळु ऑलरेडी नंबर अन्नी इच्चेस्तुन्नारु वाळ्ळु मनी ट्रांसफर चेसे प्रोसेस लो उन्नारु काबट्टी मिगतायि ब्लॉक चेयाल्सि वस्तुंदी सारीस एवरैना वेंटने मनी ट्रांसफर चेयंडी ओके इदि सारी नंबर 3 अंडी सारी नंबर 3 990 ओके नेक्स्ट अदे सेम पैटर्न लनंडी ब्लू वस्तुंदी ఓకేనా సారీ నంబర్ ఇదిగోండి ఇలా సారీ నంబర్ 4 990 చెందేరి క్లాత్ అండి ఇది ఓకే సారీ నంబర్ 4 990 నెక్స్ట్ సారీ నంబర్ వైట్ కి గ్రీన్ బోర్డర్ వచ్చిందండి సారీ నంబర్ 5 990 మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే నా వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి లేట్ అయితే మాత్రం సారీస్ ఉండవండి దయచేసి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఓకే इदी पैटर्न मारुतुंदंडी टिश्यू वस्तुंदंडी ओके नेनु मुंदु कूडा वीटिलो वीडियो चेशानु मल्ली रीस्टाक चेयमन्नारु वीटिनी टू कलर्स अवेलेबल उन्नायि ओके इदोच्ची मीकु पल्लू वस्तुंदी इदोच्ची मीकु ब्लौज वस्तुंदंडी आल ओवर सारी इला वस्तुंदन्नमाट टिश्यू मीद लाइन्स वस्तुंदी टिश्यू कूडा चाला सॉफ्ट गा उंदंडी क्लॉथ ओकेना सारी कूडा लाइट वेट गाने उंदी ई सारी वच्ची मीकु 890 कि वस्तुंदंडी सारी नंबर 6 890 दींट्लो ग्रीन कलर अवेलेबल उंदी टू कलर्स ए उन्नायि दींट्लो इला वस्तुंदी ओके सारी नंबर 7 890 टिश्यू सारी अंडी ओके सारी नंबर 7 890 स्क्रीन शॉट अनेदी मीरू नंबर तोने तीयंडी ओके ना नेक्स्ट सारी वाइट अंडी चूसर कदा वाइट वच्ची इलाग टेंपल्स वच्चिंदी चूडंडी जरी वीविंग वच्चिंदी इदी पल्लू पार्ट मीरू चूसेदी ओके चंदेरी अंडी इदी कूडा इदी वच्ची प्लेन ब्लौज वस्तुंदी मीकू आल ओवर मीकू वच्चेसी इला वस्तुंदंडी ओके టెంపుల్స్ అక్కడక్కడ వస్తుంది ఇదిగోండి ఇట్లా ఫ్రిల్స్ లో ఓకే ఇది చందరి అండి వాషబుల్ మీకు ఈ సారీ వచ్చేసి మీకు సారీ నంబర్ 8 990 ఓకే కాస్ట్ కరెక్ట్ గా వినండి సారీ నంబర్ 8 990 ఓకే నెక్స్ట్ ప్యాటర్న్ క్రీమ్ కలర్ అండి ఇది ఓకే క్రీమ్ జూట్ నెట్ సారీస్ అండి ఇవి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఇది పల్లు వస్తుంది మీకు ఓకే బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది క్రీమ్ కలర్ ఇది ఇదిగోండి ఇలా జూట్ నెట్ అండి క్లాత్ ఇది కూడా
ఓకే ఇది జూట్ నెట్ అండి కనిపిస్తుంది కదా వీవింగ్ అని చూడ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అనేది వీవింగ్ వస్తుంది జూట్ నెట్ ఇది వాషబుల్ అండి ఓకే క్లాత్ అనేది వాషబుల్ వస్తుంది మీకు పై వైపున కింద వైపున జరీ అనేది వస్తుంది ఓకేనా ఈ శారీ కూడా మీకు 990కి అవైలబుల్ ఉందండి క్రీమ్ కలర్ అండి ఈ శారీ ఎగ్జాక్ట్ గా వస్తుందో లేదో శారీస్ కొంచెం లైట్ గా కానీ డార్క్ గాని వస్తాయని చెప్పాను కదా ఓకే క్రీమ్ కలర్ ఇది ఓకే సేమ్ సేమ్ అండి కాకపోతే డిజైన్ మారుతుంది అంతే ఇది కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా జూట్ నెట్ శారీ వస్తుంది 990కి అవైలబుల్ ఉంది ఓకే నెక్స్ట్ మీకు ప్యూర్ వైట్ చూపిస్తాను చూసారు కదా పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుందండి మీకు కనిపిస్తుందో లేదో ఇదిగోండి ఇలా ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు నేను క్రీమ్ చూపించాను కదా ఇదే విధంగా వస్తుంది అన్నమాట వీవింగ్ అనేది ఇది ప్యూర్ వైట్ అండి మీరు ఇందాక చూసిన టూ శారీస్ క్రీము ఇది వచ్చి ప్యూర్ వైట్ వస్తుంది జూట్ నెట్ శారీ అండి ఇది కూడా ఓకే ఈ శారీ కూడా మీకు 990కి అవైలబుల్ ఉంది ఓకేనా శారీ నెంబర్ 11 990 ఓకే నెక్స్ట్ శారీ ఇది వచ్చి మీకు ఏంటంటే వైట్ అండి ఇది కూడా చందేరి వస్తుంది బెంగాల్ హ్యాండ్లూమ్స్ టైప్లో వస్తుంది క్లాత్ చూడండి దీనికి సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా చూసారా గోల్డ్ చెంకీస్ వచ్చున్నాయి ఇదేంటంటే విడిగా కుట్టడం కాదండి వీవింగ్లోనే ఈ చెంకీ అనేది వస్తుంది చూడండి ఓకే బాగుంటుంది శారీ చూడండి ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుందండి చెంకీతో ఉంటుంది ఇది పళ్ళు మీరు చూసేది ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి ప్యూర్ చందేరి వస్తుంది క్లాత్ ఓకేనా ఇది మీకు 1690కి అవైలబుల్ ఉందండి ప్యూర్ వైట్ ఈ శారీ ఓకే విత్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇందులో నేను 990 కూడా చూపించానండి అది వేరే క్లాత్ అది వేరే జస్ట్ వీవింగ్ ఇది వచ్చి మీకు వీవింగ్ కూడా ఇది చెంకీస్ లాగా వస్తుంది అనమాట వీవింగ్ కూడా శారీలోని వీవింగ్ శారీ నెంబర్ 12 1690 ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ లెనిన్ శారీ అండి ఇది కూడా వాషబుల్ మీకు ఓకేనా అంటే వీటిలో సెమీస్ కూడా వచ్చేస్తున్నాయి మరీ ప్యూర్ అని కాదు మరీ సెమీ కాదండి ఇది చూడండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ యాష్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్రింటెడ్ మీకు ఓకే ప్లెయిన్ వైట్ బ్లౌజ్ వస్తుందండి దీని పళ్ళు చూపిస్తాను మీకు ఇది పళ్ళు అండి ఓకే ఇది కూడా మీకు 990కి అవైలబుల్ ఉందండి ఈ శారీ కూడా మీకు శారీ నెంబర్ 13 990 ఓకే శారీ నెంబర్ 13 990 నెక్స్ట్ శారీ వైట్ అండి ప్యూర్ వైట్కి ఏంటంటే నేను ఇందాక మీకు 990 శారీస్కి ఇలాగ జరీ వీవింగ్ అనేది ఉండదండి దీనికి చూడండి గోల్డ్ వస్తుంది గోల్డ్ గిచ్చ అంటారు కదా అలా క్రీమ్ కలర్లో వీవింగ్ అనేది వస్తుంది ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీ మీకు ఇది ప్రైస్ కూడా మారుతుందండి మీకు అది 990 కదా చూడండి ఇది పళ్ళు గిచ్చ బార్డర్ టైప్లో పళ్ళు వస్తుంది మీకు ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ అనేది నేను మీకు చూపిస్తాను ఇది పెట్టి ఇదిగోండి ఇలా వస్తుంది వీవింగ్ ఇలా వస్తుంది అనమాట ఓకేనా మీకు రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది జూట్ నెట్ శారీ వస్తుంది ఇది మీకు 1490కి అవైలబుల్ ఉంది చూడండి శారీ నెంబర్ 1490 ఓకే అండి శారీ నెంబర్ 1490 నెక్స్ట్ దీంట్లోనే కొంచెం క్లాత్ మారుతుందండి డిజైన్ కూడా మారుతుంది జరీ వీవింగ్ అనేది మారుతుంది ఇది చూడండి ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చి ఇది కూడా జూట్ నెట్టేనండి జూట్ నెట్లో చాలా వెరైటీస్ వచ్చాయి చూడండి క్లాత్ని బట్టి ప్రైస్ మారుతుంది ఇది వచ్చి గోల్డ్ టిష్యూ టైప్లో బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్కి వచ్చి ఇలా మీకు జరీ లైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి జరీ చూసారు కదా ఇదంతా గోల్డ్ జరీ వస్తుంది ఓకే ఈ శారీ వచ్చి మీకు 1690కి అవైలబుల్ ఉంది ఓకేనా మీకు ఎవరికి నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి శారీ నెంబర్ 1590 ఓకే శారీ నెంబర్ 1590 నెక్స్ట్ మీకు ప్యాటర్న్ మారుతుంది టిష్యూ అండి ఓకే సిల్వర్ టిష్యూ శారీస్ మిర్రర్ వర్క్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది మీకు ఓకే ఇది పళ్ళు పార్ట్ వస్తుంది టాజిల్స్ వస్తుంది శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా లైన్స్ సారీ ప్లెయిన్ కాదండి లైన్స్ వస్తుంది హ్యాండ్ పర్పస్కి ఏంటంటే మీకు మిర్రర్ వర్క్ అనేది వస్తుందండి ఇలా చూసారు కదా హ్యాండ్కి ఇలా మిర్రర్ వర్క్ వస్తుంది కింద మీకు మిర్రర్ ఏదైతే యూస్ చేశారో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ మీకు మిర్రర్ వర్క్ వస్తుంది ఓకేనా సిల్వర్ టిష్యూ శారీస్ అండి ఇవి దీంట్లో ఏంటంటే బార్డర్స్ అనేది మారుతుంది నేను కలర్స్ చూపిస్తాను చూసారు కదా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ శారీ నెంబర్ 1690 అండి మీకు సేమ్ ఇదే విధంగా కలర్స్ మారుతాయి బార్డర్స్కి మిర్రర్స్కి కలర్ మారుతాయి చూపిస్తాను నేను మీకు సేమ్ సిల్వర్ టిష్యూ నేనండి సిల్వర్ టిష్యూలో మీకు మిర్రర్ వర్క్ చూసారుగా కింద వైపు పైన బార్డర్ అదే మాత్రమే మారిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ నెంబర్ 1790
నెక్స్ట్ ఎల్లో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి ఓకే శారీ నంబర్ 18 1290 అండి శారీ నంబర్ 18 1290 ఓకే నెక్స్ట్ మీకు ప్యాటర్న్ మారుతుంది ప్యూర్ లెనిన్ వస్తుందండి ఇది చూసారు కదా వైట్ మీద బర్డ్స్ బర్డ్స్ వస్తుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ప్యూర్ లెనిన్ వస్తుందండి ఇది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా కాటన్ లెనిన్ ప్యూర్ ఓకే బర్డ్స్ ప్రింట్ అనేది వస్తుంది ఇదంతా ప్రింట్ అండి ఆల్ ఓవర్ వైట్ మీద ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మీకు ఓకే ఇది పల్లు అండి ఓకే సిల్వర్ జరీ లైన్స్ వచ్చింది పల్లుకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ ఇది శారీ ఇది ప్యూర్ లెనిన్ ఇది శారీ నెంబర్ 19 1290 అండి శారీ నెంబర్ 19 1290 దీంట్లో ప్రింట్స్ మారుతాయి నేను చూపిస్తాను ప్యూర్లోనే ఓకే చూసారు కదా ఇలా మీకు ప్రింట్ మారింది చూడండి సేమ్ క్లాత్ ప్యూర్ లెనిన్కే ఇది పళ్ళు అండి మీరు చూసేది ఓకేనా కింద కిందంతా ఏంటంటే మీకు ఇలా వస్తాయండి ప్రింట్ అమ్మాయిల బొమ్మలు ఫిగర్స్ వస్తుంది ఓకే ప్యూర్ లెనిన్ ఇది వైట్ అండ్ క్రీమ్ మిక్సింగ్లో ఉందండి ప్యూర్ వైట్ అయితే కాదు ఈ శారీ శారీ నెంబర్ 21 1290 అండి మీకు ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే ప్యూర్ లెనిన్ అండి కాటన్ లెనిన్ ఇవి నేను చూపించేది మీకు నెక్స్ట్ వచ్చి సేమ్ వస్తుందండి కానీ ఫిగర్స్ అనేవి కొంచెం మారుతాయి అంతే ఇది ఇలా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ శారీ కాటన్ లెనిన్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటున్నాయి ఈ శారీస్ ఇది ఇది పళ్ళు అండి పళ్ళు లైన్స్ వచ్చిందని చెప్పాను కదా శారీ నంబర్ 20 1290 అండి శారీ నంబర్ 20 1290 ఓకే నెక్స్ట్ ఇది లెనిన్ అండి సిల్క్ మిక్స్ అయి ఉంటుంది లెనిన్ ఓకే చూసారు కదా ఇలా ఇది బ్లౌజ్ నేను చూపిస్తాను మీకు ఇది ఓపెన్ చేసి వర్క్ వస్తుంది ఇది వైట్ క్రీమ్ మిక్సింగ్ కలర్ అండి ప్యూర్ వైట్ అయితే కాదు ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ మీకు ఇలా వస్తుంది వర్క్ అనేది ఓకేనా చాలా బాగుంది థ్రెడ్ వర్క్ ఇదండి ఇది పళ్ళు మీరు చూసేది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ క్రీమ్ కలరే వస్తుంది మీరు కాంట్రాస్ట్ చేసుకున్నా చాలా బాగుంటుంది దీనికి ఓకే ఇది శారీ నంబర్ 22 1290 అండి శారీ నంబర్ 22 1290 ఓకే సేమ్ దీంట్లో ఏంటంటే కలర్ వేరే ఉంది అందుకే నేను ఓపెన్ చేసి చూపించట్లేదు చూడండి ఇది యాష్ కలర్ బార్డర్ వస్తుంది బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్తో వర్క్ వస్తుందండి శారీ నెంబర్ 23 1290 ఓకే శారీ నెంబర్ 23 1290 నెక్స్ట్ శారీ సిల్క్ లెనిన్ అండి ఇలా ప్రింట్ అనేది వస్తుంది ఇది వచ్చి జరీ అది టిష్యూ టైప్లో ఉంటుంది బార్డర్ ఓకే ఇది ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి ఈ శారీ వాషబుల్ ఉంటుంది మీకు ఇదిగోండి ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ అనేది ఇలా ప్రింటెడ్ పింక్ బ్లౌజ్ వస్తుంది ఓకే వైట్ క్రీమ్ కలర్ అండి ఇది ఆల్ ఓవర్ మీకు ప్రింట్ అనేది ఇలా వస్తుంది అనమాట ఈ శారీ సిల్క్ లెనిన్ అండి ఈ శారీ ఓకే ఇది శారీ నంబర్ 24 శారీ నంబర్ 24 990 ఓకే శారీ నంబర్ 24 990 నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కేరళ కాటన్ అంటారు కదండి ఆ టైప్లో ఉంటుంది శారీ ఇది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ కింది వైపే పై వైపున ప్రింట్ వస్తుంది ఓకేనా క్రీమ్ కలర్ మీద నెక్స్ట్ మీకు బ్లౌజ్ అనేది సారీ పళ్ళు వచ్చి పళ్ళులో కూడా పెద్ద పీకాక్ టైప్లో ఉంటుందండి ఇది ఇదిగోండి ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి క్రీము ఓకే ఇది శారీ నంబర్ 25 శారీ నంబర్ 25 790 అండి శారీ నంబర్ 25 790 డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అండి ఈరోజు మీకు చూపించేవన్నీ నేను డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అనమాట అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఏ క్లాత్ అనేది వినండి ఓకే నెక్స్ట్ వచ్చి ఇది ప్యూర్ చెందేరి వస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ చూడండి ఇది పళ్ళు మీరు చూసేది ఓకేనా ఆల్ ఓవర్ శారీ ఇది ప్లెయిన్ వస్తుందండి క్రీము ప్లెయిన్ వస్తుంది ఓకే టెంపుల్ బార్డర్ అనేది కింది వైపున వస్తుంది పై వైపున చిన్న బార్డర్ వస్తుంది శారీ ఇదిగోండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఓకే ఇదండి శారీ ప్యూర్ చెందేరి శారీ నంబర్ 26 ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి క్రీమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు నేను మీకు చూపించాను ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ ఉంటుంది అనమాట శారీ నంబర్ 26 1990 అండి ఓకే శారీ నంబర్ 26 1990 ప్యూర్ చెందేరి అనమాట అది ఇది వచ్చి బెంగాల్ హ్యాండ్లూమ్ టైప్లో ఉంటుందండి క్లాత్ బెంగాల్ హ్యాండ్లూమే ఇది ఓకే చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ కింది వైపున బార్డర్ ఇలా వస్తుంది పై వైపున ఇలా వస్తుంది ట్యాజిల్స్ అనేది ఇట్లా వస్తుంది నేను మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చి పళ్ళు వస్తుందండి ఓకేనా జరీ లైన్స్తో కనిపిస్తుందా మీకు నీట్గా జరీ లైన్స్తో వస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మీకు అంటే రన్నింగ్ వస్తుంది అనమాట ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా వస్తుంది మీకు ఇది వైట్ అండ్ క్రీమ్ మిక్సింగ్లో ఉందండి ఈ కలర్ కూడా ఓకే ఇది వచ్చి చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ ఇది శారీ నంబర్ 27 1490 అండి బెంగాల్ హ్యాండ్లూమ్ అనమాట ఇది ఓకే
నెక్స్ట్ ఇది సిల్వర్ టిష్యూ అండి చాలా బాగుంది క్లాత్ చూడండి సిల్వర్ టిష్యూకి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ సారీ మీకు ఎలా వచ్చింది అనేసి చూసారు కదా కింది వైపున ఇలాగ ఫిగర్స్ అన్నీ వస్తాయండి మీకు మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట చూసారు కదా గ్రాండ్ గా ఉంటది సారీ ఓకే సిల్వర్ టిష్యూ అండి ఈ సారీస్ సిల్వర్ టిష్యూ మీద ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇది పల్లు మీరు చూసేది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి లైన్స్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ ఇది ఫ్రిల్స్ లో వచ్చి ఇలా వర్క్ వస్తుంది షోల్డర్ పల్లు మొత్తం హెవీ వర్క్ వస్తుంది మీకు ఈ సారీ మీకు వచ్చి 1990 కి అవైలబుల్ ఉందండి టిష్యూస్ అండి సిల్వర్ టిష్యూ సారీ ఓకే ఫిగర్స్ తో వస్తుంది సారీ నంబర్ 28 1990 ఓకే సారీ నంబర్ 28 1990 నెక్స్ట్ సారీ ఇది కూడా సిల్వర్ టిష్యూ నేనండి చూసారు కదా కింది వైపున ఇలా బోర్డర్ పైన వైపున ఇలా వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ వస్తుందండి మీకు ఆల్ ఓవర్ వస్తుంది మీకు థ్రెడ్ వర్క్ ఓకే బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లెయిన్ టిష్యూ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఓకే పల్లు అనేది ఇలా వస్తుంది నేను చూపిస్తాను మీకు సారీ ఐడియా వస్తుంది మీకు ఇదిగోండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఓకేనా చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఇలా మీకు ఫ్రిల్స్లో వచ్చేసి ఇలా వస్తుందండి అక్కడక్కడ షోల్డర్ పళ్ళు దగ్గర హెవీగా వస్తుంది అనమాట మీకు 1 మీటర్ వరకు వర్క్ అనేది లేదండి ఇది అది కూడా చూసుకోండి మీరు అలా ఓకే అనుకుంటేనే చూడండి సారీ ఓకే ఇది శారీ నంబర్ 29 అండి శారీ నంబర్ 1290 అండి ఓకే శారీ నంబర్ 1290 నెక్స్ట్ ఆర్గాన్జా అండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ ఆర్గాన్జా వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుంది చూసారా ఇలా ఉంది శారీ మీకు ఇదిగోండి ఇలా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫ్లోరల్ ప్రింటే వస్తుందండి అది కూడా ఆల్ ఓవర్ శారీ అనేది ఇలా ప్రింట్ అనేది వస్తుంది ఆర్గాన్జా అంటే మీకు ఐడియా ఉంది కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్గా ఉంటుంది అనమాట శారీ నంబర్ 30 1990 చీ సారీ అండి 990 అండి సారీ నెక్స్ట్ చందేరి అండి ఇది ఓకే కాటన్ చందేరి వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్లో వస్తుంది ఓకే మీకు పళ్ళు మీరు చూసేది మీకు ఆల్ ఓవర్ శారీ అంటే ఇది బ్లౌజ్ అండి అంటే కింద ప్యాచ్ వర్క్ వచ్చింది కదా సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇలా ప్రింట్ అనేది వస్తుందండి వైట్ చందేరి చూడండి ఇలా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది శారీ నంబర్ 31 1190 అండి ఓకే శారీ నంబర్ 31 1190 నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా బాగుందండి శారీ పార్టీ వేర్ ఉంది ఆర్గాన్జా ఆర్గాన్జాకి వచ్చేసి సిల్వర్ టిష్యూ అండి సిల్వర్ టిష్యూ గోల్డ్ టిష్యూ మిక్స్ అయి ఉంటుంది ఇదంతా సిల్వర్ వీవింగ్లో ఉంటుంది శారీ ఇది మీకు పార్టీ వేర్ వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అనేది ఓకేనా గోల్డ్ టిష్యూ సిల్వర్ టిష్యూ వస్తుంది చూడండి ఇలా ఓకే పార్టీ వేర్ అండి ఈ శారీ క్రీమ్ కలర్ అనమాట ఇది ఓకే క్రీమ్ కలర్ ఇది పళ్ళు అండి మీరు చూసేది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి గోల్డ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ వచ్చి మీకు వీవింగ్ అనేది ఉంటుంది అనమాట ఈ శారీ ఓకే ఈ శారీ మీకు 2290కి అవైలబుల్ ఉందండి ఓకే 2290 శారీ నెంబర్ 32 ఆర్గాన్జా 2290 నెక్స్ట్ శారీ అలా అదే కదా ఓకే ఇది ప్యూర్ సిల్క్ లెనిన్ వస్తుందండి క్లాత్ ఓకేనా ఇది శారీ ప్యూర్ సిల్క్ లెనిన్ వస్తుంది ఇది మీకు 1990కి అవైలబుల్ ఉంది నేను ఓపెన్ చేసి చూసిన ప్రింట్ వస్తుందండి ఓకే ఇది పళ్ళు అండి ఓకే ప్యూర్ సిల్క్ లెనిన్కి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మీకు ఆల్ ఓవర్ అనేది ఇలా వస్తుందండి మీకు ప్రింట్ అనేది ఓకేనా ఇదండి ఓకే ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది క్రీమ్ కలర్ మీద వస్తుంది ఓకే శారీ నంబర్ 33 అండి ప్యూర్ సిల్క్ లెనిన్ వస్తుంది ప్రింటెడ్ 1990 ఓకే మీకు ఈ శారీస్లో ఎవరికి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వెంటనే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ అయితే చేయకండి నేను ఎవరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొంతమంది కాల్స్ చేయడం వల్ల ఓకే నేను రిక్వెస్ట్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని దయచేసి నన్ను మమ్మల్ని మాకు కాల్స్ చేయకండి ఓకేనా నేను లేట్ అయినా మీకు రిప్లై అనేది ఇస్తానండి కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే ఛానల్స్ తీసుకొచ్చి ఉన్నాయా అని అడుగుతున్నారండి నా వాటికే నేను ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నాను మళ్ళీ పక్క ఛానల్స్ వాళ్ళే నేను ఎక్కడ చెప్పేదండి నేను ఏదొచ్చినా మీకు వెంటనే నేను అప్డేట్ చేస్తాను కాబట్టి మీకు అవైలబుల్ ఉన్న శారీస్కి నేను రిప్లై ఇస్తానండి ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను కాల్స్ మాత్రం చేయొద్దండి ఓకే మా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ